అత్తగారిని పేరు పెట్టి పిలుస్తున్నావు? నీ ఒళ్ళు నీ ఆధీనంలో ఉందా? మనవణ్ణి వెంటేసుకెళ్లి ఓ అనామకురాలి మెడలో తాళి కట్టించి అదుపు తప్పి ప్రవర్తించింది మీరు. పీఠం మీద కూర్చుని ధర్మం చెప్పే పెద్ద మనిషి చేయాల్సిన పనేనా ఇది? చెప్పండి, నా కూతురు బ్రతికేం కావాలి? కూతురు దంపతులకి హారతి పళ్ళంతో నేను స్వాగతం చెప్తుంటే నువ్వెందుకు నాన్న గొడవ చేస్తున్నావు? కృష్ణవేణి, నువ్వు వెళ్ళిపోతే నాకు మేలు చేసిన వాడు అవుతావు. కొడికాలు లోపల పెట్టి పదండి. రా, ఇల్లు చూపిస్తా. ఇల్లు భారీగా ఉంది కదూ, ఇంట్లో మనుషులు అంతే. రా, నువ్వే చూదు గాని. రా, విజయ నరసింహ భూపతి, ఆయన ముత్తాత గారు. మరి ఈ మెల్లకన్ను ఆయన రెండో భార్య. ఓహో, శృంగార పురుషుడన్న మాట. ఈయన విజయకృష్ణ భూపతి, ఆయన తాతగారు, మన ముసల్దాని మొగుడు. ఓహో, ఈయనకి సింగిలేనా? ముసల్ది అసాధ్యురాలు, ఆయన పప్పులే ఉడకనీలా. ఈయన విజయ గోపాల భూపతి, ఆయన తండ్రి గారు. ఈ ముక్కు పడక రెండో పళ్ళం. ఈయనకొచ్చిందన్నమాట తాత బుద్ధి. నీ మొగుడు కూడా అచ్చు వెంకటలక్ష్మి మొగుడులాగే ఉన్నాడే. లాగా కాదే పిచ్చి వెంకటలక్ష్మి, నా మొగుడే నీ మొగుడు. నేను ఫస్ట్, నువ్వు సెకండ్. ఈ రోజు నుంచి నాతో వక్క పక్కా పంచుకునే సహోదరివి. అది చెప్పిందిగా. ఎందుకు చెప్పలేదు? ఆ అవసరం రాలేదు. అవసరమైతే మూడో పెళ్ళను కూడా తెస్తారా? నార్మల్. ఈ ఇంటి నీడ కూడా తొక్కే అర్హత లేని నిన్ను గడప దాటించి కోడలిగా ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? అదిగో విన్నారుగా, గత వారం రోజులుగా మీ మరదల గోళ పరాకాష్ఠకు వెళ్ళింది. బామల కాలేజీని బావల కాలేజీగా మార్చేలా ఉంది నాయనా. ఆగండి, మీ అందరికి 5 మినిట్స్ రీసెస్. ఏంటి, ఏం తెలుసా? ఇది మన ముత్తాతలు కట్టించిన కాలేజీ, అందుకే మనం తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఇక్కడ చదివిద్దాం. నా పరువు పోగొడుతున్నావు. పరువు పోకూడదంటే నన్ను ఊరికి తీసుకెళ్ళు. ఇంకో సంవత్సరం చదివితే డిగ్రీ వస్తుంది. కాలేజ్ మానేస్తే అదే సంవత్సరంలో నేను పెళ్లి కూతుర్ని కావచ్చు, నీ పెళ్ళానే కావచ్చు, నీ బిడ్డకి తల్లిని కావచ్చు. నా మాట విని చదువు పూర్తి చేయి, మావయ్య సంతోషిస్తాడు. ఈ కృష్ణవేణి పుట్టింది బావని పెళ్లి చేసుకోవడం కోసం. అయినా మొన్నటి దాకా ఇక్కడే చదువుతూ నా కంపెనీ ఇచ్చిన నువ్వు ఊరికి చెక్కేశావు. నువ్వు లేని ఊరు నాకు బోర్ కొడుతోంది, నేను వచ్చేస్తాను. నా మాట విను. పెళ్ళయ్యాక నువ్వు ముందు డిగ్రీ పూర్తి చేయాల్సిందే, అంతవరకు నిన్ను తీసుకెళ్లేది లేదు. తీసుకెళ్ళకపోతే పరీక్షలో కాపీ కొడతాను, పట్టుబడతాను, డీబార్ అవుతాను. అప్పుడొచ్చేస్తాను ఊరికి. ఆ పిల్లని గనుక నువ్వు తీసుకెళ్ళకపోతే నేను రిజైన్ చేసేస్తాను బాబు. చెప్తే విను, చెప్తే